हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్। ఫ్రెండ్స్, ఇవాల చెప్పబోయే బిజినెస్ లో మీరు రోజుకి 6000 రూపాయలు, నెలకి 160000 రూపాయలు అనేది మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు। అది కూడా మీ ఓన్ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇంటి దగ్గర నుంచే తక్కువ స్థలంలో ఈ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు। ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే గనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి। అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఫస్ట్ మీరే వీడియోని వాచ్ చేయొచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక మనము వాటర్ క్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేస్తూ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు। అంటే కనుక మనము ఎక్కువగా మార్కెట్లో గమనిస్తూ ఉంటాము, మినరల్ వాటర్ క్యాన్స్ అనేటివి మార్కెట్లో మనకి కనబడుతూ ఉంటాయి। ఇవి వైట్ కలర్లో ఉంటాయి, అలాగే బ్లూ కలర్లో ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్లో మనకి మినరల్ వాటర్ క్యాన్స్ అనేది దొరుకుతూ ఉంటాయి అన్నమాట। ఈ క్యాన్స్ బయట మార్కెట్లో వచ్చేసి 120 రూపీస్ నుంచి 150 రూపీస్ మధ్యలో సేల్ అనేది చేస్తూ ఉంటారు। ఈ వాటర్ క్యాన్స్ ని ప్రతి ఒక్కరు కూడా చూసి ఉంటారు, అలాగే చాలా వరకు ఇంట్లో కూడా వాడుతూ ఉంటారు। సో ఈ వాటర్ క్యాన్ ఎలా తయారవుతుంది అనే విషయానికి వస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనబడుతున్నటువంటి మిషన్ లో వాటర్ క్యాన్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే దాని పేరు వచ్చేసి స్టాండర్డ్ పీసీఓ ట్రాన్స్పరెంట్ పెట్ ప్రిఫామ్ అంటారు అన్నమాట। ఇది వచ్చేసి కేజీ 85 రూపీస్ అనేది పడుతుంది। ఒక కేజీకి మనము 6 క్యాన్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట, అంటే రా మెటీరియల్। ఈ మెటీరియల్ని మనము మిషనరీకి ఫస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత అది హీట్ అవుతుందన్నమాట। ఆ హీట్ అయినటువంటి ప్రీఫర్మ్ని తీసుకొని వెళ్ళేసి కంప్రెషర్లో పెడతారనమాట। ఇలా పెట్టినప్పుడు కంప్రెషర్లో అది వాటర్ క్యాన్గా మోల్డ్ అవుతుందన్నమాట, ఎటువంటి డ్యామేజ్ అనేది కూడా లేకుండా మనకి వాటర్ క్యాన్గా తయారవుతుందన్నమాట। ఈ వాటర్ క్యాన్స్ ని మనము మార్కెట్లో సేల్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు। తర్వాత ఈ వాటర్ క్యాన్ తయారీకి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం। ఒక వాటర్ క్యాన్కి మెటీరియల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా మినిమం వచ్చేసి 20 రూపీస్ అనేది పడుతుందన్నమాట। అలాగే ఈ వాటర్ క్యాన్ తయారవడానికి అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ ఖర్చు వచ్చేసి 10 రూపీస్ అవుతుంది। సో మనం ఈ వాటర్ క్యాన్ని మార్కెటింగ్ చేయాలనుకుంటే కనుక ఒక అప్రాక్సిమేట్గా 10 రూపీస్ అనేది అనుకున్నాము, అంటే మనకి టోటల్గా ఒక వాటర్ క్యాన్ ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు వచ్చేసి 40 రూపీస్ అవుతుంది అనమాట। ఈ వాటర్ క్యాన్ని మనం మార్కెట్లో సేల్ చేయాలి అంటే కనుక 100 రూపీస్కి హోల్సేల్కి సేల్ చేయాలి, అంటే రీటైలర్గా వచ్చేసి 120 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు క్యాన్ని సేల్ చేస్తూ ఉన్నారన్నమాట। అంటే కనుక మనం 100 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి సేల్ చేస్తే మనకి ఒక క్యాన్ మీద వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది। అంటే ఎలాగా అంటే కనుక మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ 40 రూపీస్, మనం అమ్ముతున్నటువంటి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, కాబట్టి 100 - 40 రూపీస్ అంటే కనుక 60 రూపీస్ మనకి ఒక క్యాన్ మీద మార్జిన్ ఉంటుంది। అలాగా మనము పర్ డే 100 క్యాన్స్ని మినిమం ప్రొడక్షన్ చేసి ఆ 100 క్యాన్స్ని కన్నా సేల్ చేయగలిగితే మనకి 100 క్యాన్స్ మీద వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 100 × 60 రూపీస్ వేస్తే మనకి పర్ డే వచ్చేసి 6000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది। 30 డేస్ కనుక వర్క్ చేస్తే మనకి 100 క్యాన్స్ లెక్కన పర్ మంత్ 3000 క్యాన్స్ని కనుక మనం సేల్ చేయగలిగితే మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 1,80,000 అనేది ప్రాఫిట్ ఉంటుంది। దీంట్లోనే మనం ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసాం కాబట్టి టోటల్గా నెట్ అనేది మనకి 1,80,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది। సో ఈ మినరల్ వాటర్ బాటిల్ మేకింగ్ మిషన్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చినాను, అలాగే రా మెటీరియల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా, అదే వాళ్ళనే మీరు కన్సల్ట్ అవుతే కనుక డైరెక్ట్గా మీకు రా మెటీరియల్ని మిషనరీని సప్లై చేస్తారు। సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక ముందుగా మీ లోకల్ మార్కెట్లో వాటర్ క్యాన్ ఎంతకి సేల్ చేస్తున్నారు, హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంది, సో పర్ డే ఎన్ని సేల్ చేస్తున్నారు అనేది ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి, దాన్ని బట్టి స్టార్ట్ చేయండి। అలాగే ఈ మిషనరీని పర్చేస్ చేసేటప్పుడు బిఫోర్గా సేల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిషనరీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత రా మెటీరియల్ని కూడా ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి డెసిషన్ అనేది తీసుకోండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।